పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గత సంచికల్లో మనం కులదేవత శాపం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ దోషం అనేది ఏమి, మన జీవితంలో ఇంపార్టెంట్గా వచ్చే కొన్ని దోషాల్లో సర్పదోషం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన దోషం. ఈ సర్పదోషం అనేది మనకు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయం పైన మనం ఒక చిన్న అవగాహన చేసుకుంటామంట. ఫస్ట్ మనకు బాధకాధిపతి గురువు. గురువు బాధకాధిపతి అయినప్పుడు మన జాతకంలో మనకు సర్పదోషం వస్తుంది. గురువు మనకు బాధకాధిపతి అయినప్పుడు ఈ బాధకాధిపతికి ఎవరెవరు కలవాలి అంటే, రాహు మాంది. మాంది అనేది ఒక ఉపగ్రహం అండి. మాంది అనే ఉపగ్రహం ఏమంటే శనిదేవుడు పుత్రుడు మాంది. ఈ మాంది అనే ఉపగ్రహం ఎప్పుడైతే మనకు గురువుతో సంబంధం వస్తుందో, గురువుతో సంబంధం వస్తే మనకు సర్పదోషం వస్తుంది. అలాగే రాహువు గురువుతో సంబంధం ఉంటే మనకు సర్పదోషం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సర్పదోషం వల్ల ఏమవుతుంది అనేదాన్ని మనం అర్థం చేసుకుంటామంట. మనము రెండు విషయాలు ఫస్ట్ ముందు అర్థం చేసుకోవాలి. ఏమంటే, మన జీవితంలో మనం చాలా దేవాలయాలకు వెళ్తుంటాము. ప్రతి దేవాలయాలను మనం ఏం చూస్తాము, ఒక చోటలో ఒక చెట్టు కింద ఒక పాము అలా పెనవేసుకుని ఉంటుంది. రెండు పాములు, అవునా? రెండు పాములు పెనవేసుకుందని మనం చూస్తాము. అదే మది మనకు, అది నాగదేవత అంటాము. నాగదేవతకు మనం వెళ్ళి ఆ చెట్టు కింద ఉండే నాగదేవతకు పాలు పోసి ప్రదర్శన చేసుకుని నమస్కారం చేసుకుని వస్తాము. దానికి కారణం తెలిసిన ఎందుకు చేయాలనేసి అక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ అయిన సైంటిఫిక్ మ్యాటర్ ఒకటి ఉంది. ఏమంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చెట్టు కింద దేవుడిని ప్రతిష్టాపన చేస్తున్నాము, పీపుల్స్ ట్రీ, అవునా? సో ఈ చెట్టు దేవతా వృక్షం, ఇది అన్నిటికంటే ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. వేరే చెట్ల కంటే ఈ చెట్టు చాలా పెద్దగా ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. ఫస్ట్. సెకండ్లీ, మనం అక్కడ పెట్టిండే ఒక విగ్రహం, ఇది నాగ విగ్రహం. ఈ నాగ విగ్రహం అంటే ఏమిటంటే, మన ఇడాపింగళ, మన దేహంలో రెండు నాడులు ఉన్నాయి, ఒకటి చంద్రనాడి ఇంకొకటి సూర్యనాడి, అవునా? ఈ చంద్రనాడి సూర్యనాడి మన మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు అలా ఒకటి కనెక్ట్ అయ్యి అక్కడ వచ్చి ఆగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ ఆర్డర్లో మూలాధారంకి వెళ్తుంది. ఇది మనొక నాడీ సిస్టమ్. సరేనా? ఆరు చక్రాలు, ఆరు చక్రాలకు రెండు నాడులు కనెక్ట్ అయ్యి మన మొత్తం ఎనర్జీని మూవ్ చేస్తుంది బాడీలో. మీరు దీన్ని స్కానింగ్ చేస్తే కనపడదు, ఇంకొకటి చేస్తే కనపడదు, ఇంకొకటి చేస్తే కనపడదు, ఏది చేసినా కనపడదు. ఎందుకంటే ఇది ఎనర్జీ లెవెల్లో ఉండే ఒక చక్రం. మన దేహం ఐదు విధాలుగా ఉంటాయి. అందులో ఎనర్జీ బాడీ అనేది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ లెవెల్లోనే మనకు చక్రాలు అనేది అవగాహన వస్తుంది. సరేనా? ఇక్కడ మనం వచ్చిందే ఈ విగ్రహాలకు పాలు పోస్తాము, పాలు పోసి నీళ్లు పోస్తాము, అవునా? ఇది భూమిలో వెళ్తుంది. వెళ్ళినది చెట్టు అబ్జర్వ్ చేసుకుంటుంది. చెట్టులో చెట్టు రూట్స్ దాన్ని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ అది అబండెన్స్ అంటే ఆకాశంలో వదిలేస్తుంది, అవునా? అంటే మనం ఏ కోరిక అయితే కోరి మనం ఆ దేవుడుకు, ఆ నాగ విగ్రహానికి అభిషేకం చేస్తామో, ఆ కోరిక మనకు కాస్మిక్ ఎనర్జీకి వెళ్తుంది. కాస్మిక్ ఎనర్జీ నుంచి మనకు రిప్లై వస్తుంది. ఎందువల్ల వస్తుంది? ఇది దేవతా వృక్షం, అవునా? ఈ దేవతా వృక్షంలో ఆక్సిజన్ చాలా ఎక్కువ ఇచ్చేదాని వల్ల మనం అక్కడ కూర్చున్నంతసేపు మనం చేసే కార్యక్రమం వల్ల మనం ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోగలుగుతాము. దానివల్ల మన బ్రెయిన్ బాగా వర్క్ అవుతుంది. కరెక్ట్ కదా? సో ఇప్పుడు మన డిసిషన్స్ అనేది వచ్చిందే పర్ఫెక్షన్ ఉంటుంది. ఇది దీని వెనకాల ఉండే మేజర్ స్టోరీ. దీన్ని మనం అర్థం చేసుకుని ఆ ప్రకారం నాగ విగ్రహానికి అభిషేకం, పూజలు ఇవన్నీ చేసుకోవాలి. ఇక్కడ సర్పదోషం అనేది వచ్చింది. సర్పదోషం ఎందువల్ల వచ్చింది అంటే, మనము అంటే మన పూర్వీకులు ఎవరైనా గత జన్మంలో వాళ్ళ ఒక ప్రీవియస్ బర్త్లో సర్పం ఉండే ప్లేసెస్, అంటే ఇప్పుడు సర్పం ఉండే ప్లేస్ అంటే ఏది, దాని ఒక పుట్టు, అవునా? ఆ పుత్తని నాశనం చేసేస్తారు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, సర్పవృక్షాలు అని ఉంటాయి, అవునా? ఆ సర్పవృక్షాన్ని నాశనం చేస్తారు. సర్పం నివాసించే అట్లాంటి క్షేత్రంలో మలమూత్ర విసర్జనాలు చేస్తారు. వీటి వల్ల దోషం వస్తుంది. సరేనా? ఈ వచ్చిన దోషం అనేది వాళ్ళకేమీ అవ్వదండి. ఎందుకంటే వాళ్ళు పుట్టినారు, ఆల్రెడీ కర్మాన్ని తీసుకుని వాళ్ళు పుట్టేసినారు, అవునా? వాళ్ళు చేసిన కార్యక్రమాల వల్ల ఏదైతే కర్మాలు డెవలప్ అయినాయో అది వాళ్ళ పిల్లలకు వస్తాయి, అవునా? వీళ్ళు పెళ్ళికి ముందు చేసింటే అట్లాంటి కార్యక్రమాలు, వీళ్ళు పుట్టే సంతానానికి ఆ కష్టాలు వస్తాయి, అవునా?
అలా లేకుండా వీళ్ళు పెళ్ళయ్యి వీళ్ళు సంతానమంతా పుట్టిన తర్వాత వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారనుకోండి, అది నెక్స్ట్ ఎవరికి వస్తుంది? వాళ్ళ మనవాళ్ళకి వస్తుంది. వచ్చిన సర్పదోషం వల్ల ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, సర్పదోషం అనేది మనకు ఎక్కడెక్కడ కనపడుతుంది, నాలుగో ఇల్లు అంటే మనకు మూవబుల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ మన జీవితంలో కదా, మన తల్లి, ఇట్లా అన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. మనకు సుఖశాంతులు కావాలంటే ఫోర్త్ హౌస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడు రాహు వచ్చితే కలిసినాడో, రాహు ఎప్పుడైతే ఇక్కడ వచ్చాడో, మనకు వాటన్నిటిపైన ఒక షాడో వచ్చేస్తుంది. అంటే అక్కడ మనం ఏదాన్ని అనుభవించే ప్రసక్తి ఉండదు. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ హౌస్, ఆరో ఇల్లు వచ్చింది మనకు లైఫ్లో కాంపిటీషన్. మనం ఎక్కడ కాంపిటీషన్లో వెళ్ళినా ఓకే అయిపోతాం, మనం చాలా పర్ఫెక్ట్గా రాసినాము, చాలా పర్ఫెక్ట్గా చేసినాము అని మనం అనుకుంటాం, కానీ అక్కడ మనం నెగ్గము. ఓకేనా, నెక్స్ట్ సెవెంత్ హౌస్ అనేది వచ్చింది మన స్పౌస్, మన వైవాహిక జీవనం, మన పార్ట్నర్షిప్. ఉద్యోగం చేస్తూ ఉంటే మన ఉద్యోగులు, సహోద్యోగి, మనం ఏదైనా బిజినెస్ చేసినామంటే మన పార్ట్నర్షిప్, అవునా, లేదంటే మన స్పౌస్. ఇప్పుడు వీళ్ళతో మన రిలేషన్షిప్ బాగుండదు. నెక్స్ట్ ఎయిత్ హౌస్ అంటే మనకు సర్ప్రైజెస్, సడన్గా కష్టాలు రావచ్చు, సడన్గా సుఖాలు రావచ్చు, అవునా, లేదంటే హౌస్ ఆఫ్ డెత్ అంటారు దాన్ని. ఇక్కడ కూడా మనకు ప్రాబ్లమ్స్, రాహు వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ టెన్త్ హౌస్ మన ప్రొఫెషన్ అంటే మన ఉద్యోగరీత్యా మనం ఏం చేయాలనుకుంటాము, మన చదివిన చదువుకు తగినట్లాంటి ఒక ఉద్యోగం దొరికిందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక ఇంజనీరింగ్ చదివింటాడు, అవునా, అతనుకు ఇంజనీరింగ్ ఉద్యోగం రాకుండా, అతను తన ప్రొఫెషన్ చేయకుండా, ఆపర్చునిటీ దొరకకుండా వేరే చిన్న ఉద్యోగం చేస్తూ ఉండగల పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకు? కారణం ఉంది కదా దానికి, రాహు అక్కడ అడ్డు వేసుకుంటున్నాడు, అవునా. అలాగే ట్వెల్త్ హౌస్ అనేది వచ్చిందే మన బెడ్ కంఫర్ట్స్, ఇక్కడ వచ్చిందే మనకు అగైన్ బ్లాక్ అయిపోతుంది, అవునా. దీన్ని అయన శయన భోగం అంటారు 12వ హౌస్ని. ఏది మనకు కరెక్ట్గా పరిస్థితిలో అనుగుణంగా ఉండదు. ఇప్పుడు సర్పదోషం ఉండేదానివల్ల ఏమవుతుందండి, ఇన్ని కష్టాలు వస్తాయి, అవునా. ఈ సర్పదోషం ఎవరి వల్ల వచ్చింది? మన పూర్వీకులు చేసిన తప్పుల వల్ల వచ్చింది. మనకి ఇది ఎలా తెలుస్తుంది అంటే, మనకు ఇలాంటి సందర్భంలో కష్టాలు వచ్చినప్పుడు మన జ్యోతిష్కుడిని సంప్రదించినప్పుడు మన జ్యోతిషుడు మన జాతకంలో చూసి ఓహో ఫలానా ప్రాబ్లం ఉంది, దీనికి ఏం చేయాలా అనే ఒక ఆలోచనలో వస్తాడు ఆయన, అవునా. దీనికి నివారణ ఏమి అంటే, సుబ్రహ్మణ్య క్షేత్రంలో వెళ్ళి, ఎక్కడ వెళ్ళండి, సుబ్రహ్మణ్య క్షేత్రంలో వెళ్ళి సర్ప సంస్కారం, ఆశ్లేషాబలి, నాగప్రతిష్ఠ కార్యక్రమాలని చేపించుకోవాలి, అవునా. ఇప్పుడు సుబ్రహ్మణ్య క్షేత్రం అంటే ఏది? మన ఇంటి దగ్గర సుబ్రహ్మణ్య దేవాలయం ఉందండి, అక్కడ పోయి చేసుకోవచ్చా, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. కాదండి, సుబ్రహ్మణ్య స్వామి మనకు భూమి మీద పెద్ద సర్పరూపంలో అవతారంలో వచ్చాడు. ఆయన పెద్ద సర్పరూపంలో వచ్చినప్పుడు 3 క్షేత్రాల్లో ఆయన దేహం నిలబడింది. 1 ఆదినాగ, 2 మధ్యనాగ, 3 అంత్యనాగ అంటారు. సరేనా, ఇందులో ఆదినాగ అనేది వచ్చింది కుక్కే సుబ్రహ్మణ్య, మధ్యనాగ అంటే ఘాటీ సుబ్రహ్మణ్య, 3 నాగలమడికే సుబ్రహ్మణ్య. నాగలమడికే అనేది వచ్చింది మనకు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో వస్తుంది. సరేనా, ఈ 3 క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో మనకు ఆది సుబ్రహ్మణ్య అనేది వచ్చింది చాలా ఇంపార్టెంటు. ఆది సుబ్రహ్మణ్య గురించి వచ్చే సంచికలో మనం చెప్పుకుంటామంట. నమస్కారం.